రంగారావు బొత్తిగా నడవడం లేదు. కీళ్లవాతం ఎక్కువయ్యి పగలు పడకూర్చిని అంటిపెట్టుకుని, రాత్రుళ్ళు మంచాన్ని అంటిపెట్టుకుని రోజులు వెళదీస్తున్నాడు. కుమార్ని తన స్థానంలో నియమించినందున రంగారావుకి శ్రీదేవి దేవత అయింది. తెలియనప్పుడు ఏమనుకున్నాను గాని, శ్రీదేవమ్మ మన పాలిట దేవత బాబు, చిన్నమ్మగారి మనసు నొప్పించక నీ పనును జాగ్రత్తగా చేయి, తరచూ కుమారుత అనేవాడు రంగారావు. తండ్రి ఒక అర్థంతో అంటే మరో అర్థంతో ముఖం పక్కకు తిప్పుకుని నవ్వుకునేవాడు కుమార్. ఇంట్లో అంతా ఎవరి పనుల్లో వారున్నారు. కుమార్ శ్రీదేవి గదికొచ్చాడు. సౌభాగ్యమని పనులుంచి తీసేయడం అంత మంచి పని కాదేమో అన్నాడు కుమార్. ఎందుకు మంచిది కాదు అంది శ్రీదేవి. తప్పు చేసినా మందలించి పనిలో ఉంచాల్సింది. అంత అవసరమేముంది కుమార్. కుమార్ మాట్లాడలేదు. కనుబొమ్మలు ముడిచి మునిపంటితో కింద పెదవి నొక్కిపట్టి ఆలోచనలో పడ్డాడు. కుమార్ కుమార్ భుజం తట్టి పిలిచింది శ్రీదేవి. ఏంటో ఆ దీర్ఘాలోచన? నిజం చెబితే బాధపడతావేమో దేవి. బాధ? అదేనాడో మరిచిపోయాను. బాధపడిన కొద్దీ బాధ ఎక్కువవుతోంది గాని పోవడం లేదు. నీ బాధేంటో చెప్పు. సౌభాగ్యమ్మ అనుకోకుండా ఒకరోజు మనల్ని చూసింది. సౌభాగ్యమ్మ చూడడం మన ఇరువురం గమనించాం. ఇలా అని తెలియని సౌభాగ్యమ్మ కంగారుతో అవతలికెళ్ళింది. ముందు మనం భయపడ్డాం, కానీ సౌభాగ్యమ్మ చూసింది మరిచిపోయి మామూలుగానే ఉంది. శ్రీదేవి కుమార్ మాటలకి అడ్డొచ్చింది. మామూలుగా లేదు కుమార్, నన్ను నిర్లక్ష్యంగా చూసేది, చెప్పిన మాట వెంటనే వినేది కాదు, నీవెంత నీ మాటెంత అన్నట్లు ప్రవర్తించేది. దాని చూపులు, దాని ప్రవర్తన ఎన్ని రోజులని భరించను? అసలు ఎందుకు భరించాలి? కుమార్ వెంటనే మాట్లాడలేకపోయాడు. శ్రీదేవి తొందరపడింది. దూరం ఆలోచిస్తే సౌభాగ్యమ్మని పనిలోంచి తీసేయడం కొరివితో తలగొక్కున్నట్టు. పనిలోంచి తీసేశారనే కోపంతో తను చూసిన విషయంకి చలువలు ఒలువలు చేర్చి పనిగట్టుకుని ప్రచారం చేస్తుంది. నలుగురిని ఆకర్షించేది ప్రచారమే. సౌభాగ్యమ్మ ప్రవర్తన చూసి చూడకుండా పోయింటే 4 రోజులకి పాదపడేది. ఒక మనిషిలో దాగుండే రహస్యం 10 మందికి తెలియపరిచినట్లయింది. శ్రీదేవి దూరం ఆలోచించలేదు. కుమార్ ఆలోచనలు చాలా దూరం వెళ్ళాయి. జరగరాంది జరిగిపోయింది. దీనివల్ల మనకే మరింత చెడ్డపేరని కుమార్ చెప్పలేదు. గ్రహించిన తర్వాత శ్రీదేవి బాధపడచ్చు, కుమార్కి కొద్ది దూరం కావచ్చు. ఇలా జరగడం ఒక విధంగా కుమార్కి మంచిదే. కోటలో పాగా వేసిన ఘనుడన్న కీర్తొస్తుంది. కుమార్ బయటపడదలుచుకోలేదు. ఏం, నే చేసింది తప్పంటావా? పొగరుగా ప్రవర్తిస్తున్న దాసీదాని ముందు తల వంచుకుని తిరగనా? మాట్లాడవేం కుమార్. దేవి, నీది తప్పడం లేదు. ఎంతో కాలం నుంచి మనం మోచేతి నీళ్లు తాగుతూ పడున్న మనిషి కదా. పొరపాటు ఏదైనా చేస్తే మందలించి ఉండాల్సింది అనుకున్నాను. దాని ప్రవర్తన అలా ఉందని ఎరుగను. ముందే తెలిస్తే నేనే తీసేయమనేవాణ్ణి అన్నాడు కుమార్. కుమార్ మాటలు శ్రీదేవికి తృప్తి కలిగించాయి. నిజం తెలిస్తే నువ్వు ఇలా అంటావని నాకెప్పుడో తెలుసు కుమార్. నువ్వు తెలివి కలదానివే దేవి, లోకజ్ఞానం తెలీదు. నీ జీవితం నూతిలో కప్పలాంటిది. నూతిలో కప్ప తనున్నదే ప్రపంచం అనుకుంటుంది. బయట సువిశాలమైన మరో ప్రపంచం ఉందని తెలీదు. నువ్వు అంతే. బయట మనుషులు, బయట ప్రపంచం తెలిస్తే ఈ విషయంలో జాగ్రత్త పడేదానివి అనుకున్నాడు కుమార్. శ్రీదేవి అన్నదానికి ద్వంద్వార్థంగా నవ్వి ఊరుకున్నాడు. రైతులు డబ్బిచ్చారు, లెక్క రాసుకుంటే ఎవరెంత ఇచ్చింది చెబుతాను. జేబులోంచి 2 నోట్ల కట్టలు తీసి శ్రీదేవి ముందుంచి అన్నాడు కుమార్. కుమార్, ఇకపై నీ మీద బరువైన బాధ్యత పెట్టబోతున్నాను అంది శ్రీదేవి. ఏంటది దేవి? వసూలైన డబ్బు తెచ్చి నా చేతికివ్వు, అవసరమైన వాటికి వాడు. లెక్క పుస్తకం నీ వద్దనే ఉంచుకుని వివరంగా లెక్కరాయి. అమ్మో, ఇంత పెద్ద పనా? నీ చేయను. కష్టమా? లెక్కలు నీకు బాగా వచ్చుగా. లెక్కలు రాయడం కాదు. మరి ఇది డబ్బు వ్యవహారం, దొంగ లెక్కలు రాస్తానేమో. చ, నీ మీద నమ్మకంత అంటే ఏం మాటిది కుమార్. శ్రీదేవి నొచ్చుకుంది. బాధించానా దేవి? నా మంచి కోసం, నా జాగ్రత్త కోసం అన్నాను. నువ్వు దేవతవి, నేను అల్పుణ్ణి. ఇలాంటి విషయాల్లో పొరపాటు జరిగితే నా బ్రతికేమైపోతుంది? యజమాని చేయాల్సిన పని నౌకరు చేయరాదు. తప్పు తప్పు. ముక్కు మీద వేలుంచుకుని కళ్ళు చికిలిస్తూ అన్నాడు కుమార్. అయితే మనం అన్ని విషయాల్లోనూ యజమాని నౌకర్లాగే ఉన్నామా? నౌకరు యజమానిని లోపరుచుకుంటాడా? ఓ విషయంలో మాత్రం యజమాని నౌకరు కాదు. మరి? ఆతృతగా చూసింది శ్రీదేవి. మరి మరి అప్పుడు? అప్పుడు తమరు దేవతామూర్తి, నేను ఈ దేవతకి దాసాను దాసుణ్ణి. దాసుడు అంటే దాస్యం చేసేవాడని, ఇంకా చెప్పాలంటే అక్షరాల నౌకరుగాడు. చేతులు తిప్పుతూ నమ్రతగా అన్నాడు కుమార్. శ్రీదేవి ముసుముసుగా నవ్వింది. నీ చెప్పింది అబద్ధమా? అమాయకంగా అడిగాడు కుమార్. అబద్ధాలాడడం నీకు రాదులే కుమార్. నా మాట కాదంటే మాత్రం నాకు కోపం వచ్చేస్తుంది. ఇకపై లెక్కలు నువ్వు చూసుకోవాల్సింది. నీ యజమానురాల్లాగా ఆజ్ఞాపిస్తున్నాను. ఏమంటావు? ఏమీ అన్ను.
కానీ ఓ అనుమానం. అడుగు, ఈరోజు నుంచి లెక్కలు నన్నేమన్నావు? 4 రోజులాగి తెచ్చిన డబ్బు నాకిచ్చేదేమిటి? అది నువ్వే ఇనపెట్లో పెట్టు అంటావేమో. ఆ శ్రమ నీకు కలిగించలే కుమార్. శ్రీదేవి అలానగానే లిప్తపాటులో కుమార్ ముఖం నల్లబడి వెంటనే మామూలుగా మారింది. ఇది శ్రీదేవి గమనించలేదు. శ్రీదేవి లెక్కలు రాసే పెద్ద పొద్దు పుస్తకాన్ని కుమారు చేతిలో పెట్టింది. ఇహపై చాలా జాగ్రత్తగా ఉండాలి, నాపై పెద్ద భారం పెట్టావు దేవి అన్నాడు కుమార్. శ్రీదేవి ఏమీ అనలేదు. శ్రీదేవి కుమార్ మధ్య ఉన్న సంబంధం ఊరు మొత్తం పాకిపోయింది. అలా అలా గాల్లో తేలి అరుంధతమ్మకు తెలిసింది కూతురు విషయం. నాకింత ఆయుష్ ఎందుకు పోసావయ్యా దేవుడా? అమంగళకరమైనవి చూడ్డానికా నాకింకా చూపుంది, అశుభం వినడానికా చెవులుంది, నేనేం పాపం చేశాను, విముక్తి ఎప్పుడు అంటూ కనిపించని దేవుడితో మొరపెట్టుకుని తనలో తానే కుమిలిపోతుంది. శ్రీదేవి తల్లిని రమ్మని 2 సార్లు కబురు చేసింది. అంతా కులాసాగా ఉన్నారు, ఇప్పుడు పెద్ద అవసరం లేదు, తర్వాత వస్తానని తిరుగు కబురు పంపింది అరుంధతమ్మ. శ్రీదేవికి అనుమానం వచ్చింది, కావాలని తల్లి రావడం లేదేమో అని ఈ తఫ గట్టిగా రమ్మని కబురు చేసింది. నెలకి 7 రోజులు నా మనవరాలు నా దగ్గరే ఉంటోంది, ఇంకా నాకు కావలసింది ఏముంది? అక్కడికొచ్చి నిన్ను చూస్తుంటే నాకు శాంతి కన్నా ఆవేదన ఎక్కువవుతుందమ్మా శ్రీ. నిన్ను, నీ చిన్నతనపు ముద్దు ఆటలు అమల్లో చూసుకుంటున్నాను, ఇదే నాకు తృప్తి. ఈ తనువు ఇలా వెళ్ళిపోతే చాలని పదే పదే అనుకుంటూ ఉంటాను. చూసి భరించే శక్తి, విని తట్టుకునే నిబ్రం భగవంతుడు నాకు కావలసినంతిచ్చాడు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇది. ద్వంద్వార్థంతో కూడిన కబురు అరుంధతమ్మ దగ్గర నుండి శ్రీదేవికి వచ్చింది. మనసు పిండేసినట్లు అయింది శ్రీదేవికి. తన విషయం పూర్తిగా తల్లికి తెలిసిపోయిందని చక్కగా గ్రహించింది. మొదట చాలా బాధపడింది. భరించలేనంత గట్టి దెబ్బ తగిలిన ప్రదేశంకి స్పర్శజ్ఞానం ఎలా పోతుందో ఆ విధంగా శ్రీదేవికి తల్లికి తెలిసిందే అన్న భరించలేని బాధ కలిగి ఆ స్థానంలో కసి ఏర్పడింది. తెలిని, అందరికీ తెలిని అని మొండితనంలోకి దిగింది. శ్రీదేవి కుమార్ విషయం 10 చోట్లకి పాకడానికి కారణం శ్రీదేవియే. తనని చూసి చెవులు కొరుక్కుంటున్న నౌకర్లని దాసీలని పనిలోంచి తీసేసింది. అమ్మగారు పనిలోంచి తీసేశారని కోపంతో ఇంత దాన్ని అంతగా ప్రచారం చేశారు పనివాళ్లు. 25 మంది ఉండే ఇంట్లో 10 మంది అయ్యారు. ఆ 10 మంది తగ్గి 3 దాసీలు 2 నౌకర్లు మిగిలారు. చాలా గదులకి తాళాలు పడ్డాయి. నౌకర్లు దాసీలు తగ్గిపోవడం శ్రీదేవి కన్నా కుమార్కే బాగుంది. రోజులో 7 గంటలు శ్రీదేవి దగ్గర గడిపేస్తున్నాడు కుమారు. ఇలా ఉండడం ఓసారి అమితానందంగాను మరోసారి వెర్రి చిరాగ్గానూ ఉంది శ్రీదేవికి. ఆ రోజు కుమార్ 2 మెట్లకో అంగవేస్తూ మేడమీదకొచ్చాడు. కారణం, ఆ 7 పంటలు బాగా పండడం వల్ల ఎక్కువ మొత్తం డబ్బొచ్చింది. ధరలు పెరగడం వల్ల అమ్మిన కొబ్బరికాయకు, పసుపు కొమ్ములకి, మినుములు, పెసలు మొదలైన కొన్నింటికి కూడా డబ్బు బాగానే వచ్చింది. ఇవన్నీగాక ఊళ్ళోకి కరెంటు వస్తుందన్న వార్త వచ్చింది. శ్రీదేవి, నీకో శుభవార్త వస్తూనే అన్నాడు కుమార్. ఏంటో అది అంది శ్రీదేవి నకసిక పర్యంతం కుమార్ని చూస్తూ. ఈ మధ్య కుమార్ కొద్దిగా చాయొచ్చి నునుపు తేలాడు. తెలివి, ముందు చూపు ఎక్కువయ్యాయి. ఆ విషయం చూపుల్లోనే తెలిసిపోతోంది. మన ఊరికి త్వరలోనే కరెంట్ రాబోతోంది, శ్రీదేవి పక్కనే కూర్చుంటూ చెప్పాడు కుమార్. అయితే ఊరంతా వెలిగేనన్నమాట. ఊరే కాదు దేవి, స్తోమతుండి పెట్టించుకోగలిగిన ప్రతి ఇంట్లో కరెంట్ వస్తుంది. ఆ ఇల్లు రాత్రి కాగానే వెలుగులతో నిండిపోతుంది. ముందుగా మన ఇంట్లో కరెంటు పెట్టిస్తాను, ఆ వెలుగులో ఈ దేవి వెలిగిపోతుంటే చూసి ఆనందిస్తాను. ఈ మధ్య కుమార్ మాటల్లో మనిల్లు మనిల్లు అనడం శ్రీదేవి గమనించకపోలేదు. తన దగ్గరున్న చనువు వల్ల అలా అంటున్నాడని సర్దుకుంది. ఇప్పుడు ఆనందించడం లేదా? నీ వద్ద కాకపోతే ఎవరి వద్ద పొందగలను దేవి? ఇందాక వెలుగులోనే ఆనందిస్తానన్నావు, ఇప్పుడు అనుభవించేది ఆనందం, ఆ తర్వాత అనుభవించేది రెట్టింపు ఆనందం. ఆ ఉద్దేశంతో అన్నాను. నీ అందం ముందు అప్సరసలు పనికిరారు దేవి, కానీ నుదుట కుంకుమ పెట్టుకుని, బుట్టెడు మల్లెలు తలలో తురుముకుని, కాంతులినే రాళ్లనగలు ధరించి, ఉల్లిపొరలాంటి జరీపూల చీరకట్టి, ఓ ఈ అద్భుత సౌందర్యరాశి అందం మరే అతివకు ఉండదనిపిస్తోంది. ఒక్కసారి అలంకరించుకుని అద్దంలో చూసుకోదేవి, నా మాటలో నిజం లేకపోతే. కుమార్, అలంకరణ విషయం నా ముందు ఎత్తద్దని ఎన్నోసార్లు చెప్పాను, ఆ యోగ్యతే నాకుంటే ఈ కర్మ ఎందుకు పడుతుంది? కర్మ అదే మాట జపిస్తావేం దేవి, రహదారిలో ముళ్ళుంటే నడిచేవారే ఏరి పారేయాలి. కర్మ రాత అనుకుంటూ మడికట్టుకుని కూర్చుంటామా? బతికిన 4 రోజులు స్వర్గ సౌఖ్యాలు అనుభవించడానికి చూడాలి. 4 నవ్వుతారనే కదా ఈ సామాన్య వేషంలో ఉన్నావు, ఒక్కసారంటే ఒక్కసారి నా కోసం చాటుగా పూలు బొట్టు పెట్టుకోరాదా? యోగ్యత లేనివి పొందడానికి మనసొప్పద్దా కుమార్. అన్నింట్లో అలా ఉంటే
మాట పూర్తి చేయకుండానే చటుక్కున ఆగిపోయాడు కుమార్. తనన్న మాటలో పొరపాటు గ్రహించాడు. శ్రీదేవి ముఖం నల్లబడింది. బాధతో ముఖం దింపుకుంది. కుమార్ చాలాసార్లు శ్రీదేవిని చాటుగా పూలు బొట్టు పెట్టుకోమని కోరాడు. అందుకు మనసు అంగీకరించిన శ్రీదేవి ఆ ప్రసక్తి తన ముందు ఎత్తద్దని చెప్పింది. కుమార్ వయసు కొత్తదనాన్ని కోరుతోంది. శ్రీదేవి వయసు కొత్త రుచుల కోసం తప్పించడం లేదు. తరచూ జరిగిందానికి ఈ మధ్య మధ్య బాధపడుతోంది. బాధ భరించలేక బాధెందుకు పడాలి అని మొండిగా మనసుకు నచ్చజెప్పుకుంటోంది. మనసులో మాట అనుకోకుండా కుమార్ వెళ్ళగక్కడంతో శ్రీదేవి ముఖం పాలిపోయింది. మగవాణ్ణి నమ్మి స్త్రీ తన సర్వస్వాన్ని అర్పిస్తుంది. స్త్రీ సర్వాన్ని దోచుకున్న పురుషుడు సమయమొచ్చినప్పుడు విషపుమనమున్న బాణంలాంటి మాట చల్లగా వదులుతాడు. అప్పుడు ఆ స్త్రీ శరాఘాతం తిన్నదానిలా విలవల్లాడుతుంది. ఇది సృష్టితో మొదలైన విషయమే. విధవ పూలు బొట్టు పెట్టుకున్నా తప్పులేదేమో. శరీరం అర్పించడం ఘోరమైన తప్పు. చాలా తేలికగా అతి చులకనగా మాట నీశాడు. విధవే కాదు, ఏ అతివ మగవాడికి తన? శ్రీదేవి దీర్ఘంగా ఆలోచిస్తోంది. కుమార్ శ్రీదేవి చేతులు పుచ్చుకున్నాడు. దేవి, బాధపడుతున్నావా అన్నాడు. బాధ దేనికి అంది శ్రీదేవి కుమార్ చేతుల్లోంచి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ. అంత వ్యంగ్యం వద్దు దేవి, నువ్వు కొట్టినా తిట్టినా పడవలసిన వాణ్ణి. నా స్థానం నాకు తెలుసు. దేవి పాదాల వద్దనని ప్రేమతో చేరబిలిచి ఒడిలో స్థానమిచ్చినందుకు నీ మనసు నొప్పించాను. అల్పుడు అంతకన్నా ఏం చేయగలడు అనలాని మాట్లాడడం తప్ప. దేవి, ఈ తప్పుని క్షమించొద్దు. తగిన శిక్ష వెయ్యి. ఏ శిక్ష అయినా భరించడానికి సిద్ధంగా ఉన్నాను. కుమార్ మాటలకి శ్రీదేవి కరిగిపోవడం మామూలే. కానీ ఇప్పుడు ఎప్పట్లా కరిగిపోలేదు. నిబ్బరంగా ఉండి మామూలు మనిషి అయింది. శిక్ష విధించడానికే నిశ్చయించుకున్నాను కుమార్ అంది గంభీరంగా. ఆలస్యం ఎందుకు? శిక్ష ఏంటో చెప్పు దేవి. నువ్వు పెళ్లి చేసుకో, తెల్లబోయాడు కుమార్. అవును, పూలు బొట్టు నగలు అన్ని కోరికలు నీ భార్య ద్వారా తీరతాయి. ఈ అల్పమైన కోరిక కోసం పెళ్లి చేసుకోను దేవి. అసలు పెళ్లే చేసుకోను. నా దేవి నా కళ్ళ ముందుండగా నాకెందుకు పెళ్ళి? ఈ దేవి ఎల్లకాలం ఇలాగే ఉంటుందా? పరవళ్ళు తొక్కే నీ వయసు వేరు, పగ్గాలు బిగించబడిన నా వయసు వేరు. నీ ఉపమానం సరిగ్గా లేదు దేవి. పొరవంలో ఉన్న జాంపండుని నువ్వైతే రామచిలకన్ నేను. శ్రీదేవి పొక్కుమంది. నీ ఉపమానం ఏమైనా సమంజసంగా ఉందా? ఎవరైనా వింటే నవ్విపోదురుగాక. కుమార్ బొంగమూతి పెట్టాడు. ఎవరో నవ్వుతారని వేచూడడం దేనికి? ముందు నువ్వు నవ్వుతున్నావు కదా. చాలు దేవి చాలు. నవ్వటం తప్ప దీనికి కూడా యోగ్యత కావాలా? నవ్వుతో మాట అంటించుకు దేవి. నువ్వు నా కళ్ళకి జామ పండువి. పండు చెట్నుంది. ఆ పండు నాకు కావాలనే ఆశ మెండుగా ఉంది. కారణం నాలో ఆకలి దండిగా ఉంది. పండు అందుకున్నాను. ఇలా ముక్కుతో పొడిచాను. చీలేదు చాలేదు. ఉన్న యథార్థం ఇది. చిన్న ముక్క తిన్నాను. ఆకలి రెట్టింపైంది. ఇలా ఇలా తింటూనే ఉన్నాను. అది దేవతా పండు. పండు తరగడం లేదు. నాలో ఆకలి తీరడం లేదు. బాగుంది కవిత్వం. కొద్ది కొద్దిగా తరుగుతున్న పండు ఎప్పటికైనా అంతంకాక తప్పదు. అప్పటికీ ఆకలి తీరకపోతే రాంచిలక మరో పండుని వెతుక్కోవలసిందే కదా. నిజమంతే. నోరు జారిపోయిందని తెలుసుకున్న కుమార్ పొరపాటుకి చింతిస్తూ నాలుక కొరుక్కున్నాడు. మనసులో ఉన్న ఆలోచన మాటల ద్వారా వెల్లడవుతుందని గ్రహించుకోలేనంత అమాయకురాలు కాదు శ్రీదేవి. ఈ మధ్య కుమార్లో వచ్చిన మార్పు మాట తీరును బట్టి కుమార్ గురించి ఓ అభిప్రాయం ఏర్పరచుకుంది. అధిక ప్రసంగం ఎక్కువ చేస్తున్నాను దేవి. నా పొరపాటుకి చింతిస్తున్నాను. శ్రీదేవి ఏమంటుందోనని భయపడుతున్నట్లు అన్నాడు కుమార్. దీనిలో పొరపాటు లేదు కుమార్. పాపమో పుణ్యమో జీవితంలో నేను పోగొట్టుకున్నదేమిటో. అది కొంత కోరిక పేరుతో నీ ద్వారా పొందాను. కొంతకాలం వరకే. నీ వల్ల నాకు, నా వల్ల నీకు ప్రయోజనం. భావి జీవితం ఎంతో ముందుంది. ఇది ప్రేమికుల కథ కాదు. ఏదైనా చేయడానికి, తెగించి ముందడుగు వేయడానికి. జీవితాంతం నేను నీదానవుతానా? ఈ ఇల్లు, ఈ భూమి నీదవుతుందా? నువ్వు నువ్వే, నేను నేనే. నీదంటూ ఓ ఇల్లు, నీవాళ్లంటూ పెళ్లాం బిడ్డలు ఉండాలంటే నువ్వు పెళ్లి చేసుకోక తప్పదు కుమార్. శ్రీదేవి తన అంతరంలో ఉన్న విషయాన్ని బయటపెట్టింది. శ్రీదేవి తనది కాదు. శ్రీదేవి కోరిక తీరుస్తూ తన కోరిక తీర్చుకున్నాడు. తనదంటూ శ్రీదేవికేమిచ్చాడు? శ్రీదేవి దగ్గర తానేం తీసుకోగలిగాడు? ప్రయోజనం కోరిక తీర్చుకోవడమేనా? కుమార్ ఆలోచనలో పడ్డాడు. శ్రీదేవి కుమార్ మధ్యుంది ప్రేమ కాదు, బలీయమైన ఆకర్షణకి లోనైన కోరిక మాత్రమే. మొదట్లో ఒకరు లేకపోతే రెండో వారు లేనట్లే అనుకున్నారు. ఇప్పుడది లేకపోయినా కోరికుంది, వేడుంది, ముందేమీ కానున్నదా అన్న ఆలోచనుంది. ఈ మధ్య శ్రీదేవిలో పశ్చాత్తాపం లాంటిది ప్రవేశించింది. ఆలోచన ఎక్కువైంది. నిదానము, గంభీరత ఎక్కువయ్యాయి.
ముందుచూపుతో కుమార్ని పెళ్లి చేసుకోమని ప్రోత్సహిస్తోంది. శ్రీదేవిలో కన్నా కుమార్లో ఎక్కువ మార్పు వచ్చింది, దూరాలోచన ఎక్కువైంది. స్త్రీ సౌఖ్యం శ్రీదేవి ద్వారా తీరుతోంది, మరే ఆడదాని ద్వారా ఇంతకుమించి సుఖం పొందలేడు. ఎప్పటికీ శ్రీదేవి తంది కాదు, శ్రీదేవి ఆస్తి తంది కాదు, ఇక్కడ తనదంటూ ఉంది. పేరుకి మేనేజరైన గుమస్తా ఉద్యోగం. అమ్మగారికి కోపమొస్తే తను శాశ్వతంగా వెళ్ళిపోవలసిందే. కాబట్టి ఏం చేస్తే ఇటు శ్రీదేవి అటు శ్రీదేవి ఆస్తి తనకు దక్కుతాయి? ఇదే ఆలోచన కుమార్కి. లెక్క పుస్తకం చేతిలో ఉంది, డబ్బు చేతిలో ఉంది, ఈ ఇంటి తాళాలు చేతికి అందుబాటులో ఉన్నాయి. పనివాళ్లు మోచేతి నీళ్లు తాగుతున్నారు. శ్రీదేవి తరపున నానేవాళ్లు లేరు. తనని ఆడించేవారుగాని తను ఆడిస్తే అడ్డొచ్చేవారుగాని ఎవరూ లేరు. కనుక ముందే కళ్ళు తెరచి ఏదో ఒకటి చెయ్యాలి. కుమార్ ఆలోచించి ఓ నిర్ణయానికొచ్చాడు. తిరుగులేని పథకం రూపొందించాడు. కుమార్ కొన్నాళ్ల క్రితం ఆటోమేటిక్ ఫారెన్ కెమెరా కొన్నాడు. ముందుగా ఆ కెమెరాకి పని కల్పించాడు. కెమెరా ఫోటోలు తీయడానికి ఉపయోగపడుతుంది అన్నంతవరకే శ్రీదేవికి తెలుసు. అది ఆటోమేటిక్ పవర్ఫుల్ కెమెరా అని గాని, దాంతో రహస్యంగా తీసిన ఫోటోలు మానవ జీవితాలనే మసిచేస్తాయని గాని శ్రీదేవి ఎరగదు. రేపొచ్చే ఆపద ఈరోజు ఎవరూ గ్రహించలేరు. శ్రీదేవి దేవతా కాదు, దెయ్యమూ కాదు, మానవ మాతురాలు. ఆపద తరుముకొస్తోందని కలలోనైనా కాంచలేదు. ఆ రోజు తను తీసిన ఫోటోలు పట్టుకొచ్చాడు కుమార్. కుమార్ చేతిలో ఉన్న ప్యాకెట్ చూసి, అదేంటి కుమార్? అంది శ్రీదేవి. ఫోటోలు, దీందేముంది, తర్వాత చూడొచ్చు. ముఖ్యమైన విషయం ముందు మాట్లాడాలి దేవి, అన్నాడు కుమార్ కుర్చీ ముందుకు లాక్కుని కూర్చుంటూ. ఏంటో అంత ముఖ్యంగా మాట్లాడవలసిన విషయం? పెళ్లి చూపులకెళ్ళావా? పిల్లనిచ్చిందా? పెళ్ళెప్పుడు? నవ్వుతూ అడిగింది శ్రీదేవి. పెళ్లి విషయమే, నవ్వులాటికిది సమయం కాదు, సీరియస్గా మాట్లాడదామని వచ్చాను. కుమార్కి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక మొహం గంటు పెట్టుకుని మాట్లాడుతున్నాడు అనుకుంది శ్రీదేవి. పెళ్లి చేసుకో తలుచుకోలేదా? తప్పక పెళ్లి చేసుకుందామనే నిర్ణయానికి వచ్చాను. శ్రీదేవి ఉలిక్కి పడింది. కుమార్ ఇంత త్వరలో ఓ నిర్ణయానికి రావడం, అది తన ముందుకి తీసుకురావడం జరుగుతుందనుకోలేదు. మంచిది అని ముక్తసరిగా ఊరుకుంది. పెళ్లికూతురు ఎవరని అడగవేం దేవి? పెళ్లిచూపులయ్యి పెళ్లికూతురు ఫలానా అని నిర్ణయించుకుని పెళ్లిదాకా వచ్చావా కుమార్? ఆ పెళ్లికూతురు ఎవరు, ఎక్కడుంది? ఎక్కడదాకానో ఎందుకు? ఈ ఇంట్లో నా కళ్ళ ముందే ఉంటే నువ్వు ఊ అంటే అన్నీ సౌఖ్యంగా జరిగిపోతాయి దేవి. కుమార్ మాటలు వింటూనే శ్రీదేవి కళ్ళు విపరీతంగా చలించాయి. హృదయపు స్పందన ఎక్కువైంది. కుమార్కి తనపై అంతులేని ప్రేమ. పెళ్లి చేసుకుని ఇంకో స్త్రీతో భాగం పంచుకోవడానికి మనసొప్పక, మనసు మార్చుకోలేక, తనని పెళ్లి చేసుకోలేక ఇలాగే ఉండిపోవడానికి నిశ్చయించుకుని ఉంటాడు. తన నిర్ణయం నాతో చెప్పడానికి వచ్చి ఉంటాడు. ఇదెలా సాధ్యమవుతుంది? కుమార్ కన్నా వయసులో తానెంతో పెద్ద, అంతస్తులో వ్యత్యాసం, ఓ బిడ్డకు తల్లి. కొన్నేళ్లు కాపురంచేసి భర్తపోయినా తను పెళ్లికూతురయ్యి ఓ కుర్రాణి వివాహమాడ్డమా? లోకానికి వెరవడమే కాదు, తన మనసు అందుకు ఏమాత్రం అంగీకరించదు. తాను ఆమోదించడం అసంభవం. కుమార్ ఇంకో అడుగు ముందు వేయకముందే తన అసమ్మతిని తీవ్రంగా వెల్లడి చెయ్యాలి. శ్రీదేవి అప్పటికప్పుడే తీవ్రంగా ఆలోచించింది. మాట్లాడవేం దేవి? అన్నాడు కుమార్. ఏం మాట్లాడను కుమార్, అసంభవమైన కోరిక కోరుతున్నావు. నీకు నాకు వివాహం ఈ జన్మలో జరగని విషయం. మరోసారి ఈ మాట నా ముందు ఎత్తద్దు, నా మీదొట్టే. ముఖం పక్కకు తిప్పుకునంది శ్రీదేవి. నీతోనే నా పెళ్లి జరగాలని చెప్పానా దేవి? తెల్లబోయింది శ్రీదేవి. మరి పెళ్లికూతురు నీ కళ్ల ముందు ఈ ఇంట్లోనే ఉందని ఇంతకుముందే చెప్పావు? చెప్పాను, అది నీ గురించి కాదు దేవి, అమల గురించి. అమల నాకు నచ్చింది, నాకిచ్చి పెళ్లి చేయి. అసంభవం. మరో మాట మిగల కుమార్, వేళకోళానికైనా ఇలాంటి మాటలు మాట్లాడుకో. అరిచినట్లే అంది శ్రీదేవి. నా పెళ్లి విషయంలో నీ మాట జవదాడ్డం ఇష్టంలేక గట్టి నిర్ణయానికి వచ్చాను. మాట్లాడమండం, మాట్లాడవద్దండం, ఇది నవ్వులాట విషయమా? అమలని పెళ్లాడడం ఖాయం, అది నీ చేతుల మీదుగానే జరగాలి. కుమార్! ఎందుకు గొంతు చించుకరుస్తావు దేవి? నీ అరుపుకి దడుస్తాననుకున్నావా? ఎవరైనా పరిగెత్తుకొస్తారనుకున్నావా? నా కళ్ళ ముందు నుంచి తక్షణం వెళ్ళిపో కుమార్. నీ చెప్పేది క్షణం విను, ఆ తర్వాత తక్షణమే వెళ్లమంటావో ఉండమంటావో నీ ఇష్టం. ఆడదానికన్నా మగవాడు 10-15 ఏళ్లు పెద్దవాడై ఉండొచ్చు. ఆడపిల్ల తొందరగా ఎదిగొచ్చి తొందరగా పెద్దదై వృద్ధాప్యంలో ప్రవేశిస్తుంది. మగవాడి యవ్వనో నిత్యం ఉంటుంది. ఆడదానికి యవ్వనం కొంత వయసుకే పరిమితం. నేను యవ్వనపు ప్రథమ పాదంలో ఉన్నవాణ్ణి. అమలని పెళ్లాడితే ఇంకో 4-5 ఏళ్లలో నాకు అందొస్తుంది. నా వల్ల అమల సుఖపడుతుంది. శిలా విగ్రహంలా ఉండి వింటున్న శ్రీదేవిలో చలనం వచ్చింది. కుమార్ ఆపు! కఠినంగా అంది. కుమార్ వినిపించుకోలేదు. నిర్లక్ష్యంగా నువ్వంటే నాకేం లెక్కలేదు అన్నట్లు ముఖం పెట్టాడు.
మధ్యలో ఆపడం నా మతానికే విరుద్ధం. అయినా నువ్వు ఆపమంటే ఆగడానికి నేను పసివాణ్ణి కాదు దేవి. పూర్తిగా నే చెప్పేది విను. అమల్ని నేను పెళ్లాడితే వచ్చే నష్టమేమిటి? అందవిహీనున్నా, పిచ్చివాణ్ణా, ముసలివాణ్ణా, ఇవేమీ కాదు కదా. అమల ఎదిగే లోపల మనం స్వర్గసుఖాలు అనుభవించవచ్చు. తర్వాత నీ వయసు అయిపోతుంది, భర్తగా అమలను సుఖపెడతాను. పరాయివాడు ఈ ఇంటి అల్లుడయ్యాడనుకో, మన సంబంధం విషయం ఆ వచ్చినవాడికి తెలియకపోదు. నీ కూతురి భవిష్యత్తు నరకప్రాయమవుతుంది. ఇంతాస్తి చేజిక్కించుకుంటాడు, మీ ఇరువురిని తన్ని తగలేస్తాడు. ఆపు కుమార్, నా తల పగిలిపోతుంది, శ్రీదేవి కణతలు నొక్కుంటూ అంది. కుమారు వినిపించుకోలేదు. ఈ ఊరంతా తెలుసు మన ఇద్దరి మధ్య ఉన్న సంబంధం. ఈ మాట చెరగదు, అమల పెళ్లి కాదు. నీ మగాణ్ణి నాకు పెళ్లి కాదనే భయం లేదు. ఆ తల్లి కూతురని నీ పిల్లపై ఆభాండాలేస్తారు. లోకానికి తల్లి కూతుళ్ళు ముఖం చూపించలేరు. సంతోషంగా 10 మంది ఎదుట అమలని నాకిచ్చి పెళ్లి చేశావనుకో, అప్పుడు లోకం మనిద్దరి మధ్య చనువు తప్ప మరేం లేదనుకుంటారు. అక్కాతమ్ముళ్లా ఉండేవారని అందరితో చెప్తాను, చచ్చినట్లు నమ్ముతారు. కుర్చీలో కూర్చునున్న శ్రీదేవి చొరున తాచుపాములా లేచి నిలబడింది. నిప్పులు కక్కే చూపులు కుమారుపై కురిపిస్తూ, నీ ముఖం నాకు చూపించు కుమార్, ఇకపై నా ఇంటి గుమ్మం తొక్కకు, వెళ్ళు అని వాకిలి వైపుకి చేయి చాచి వేలు చూపించింది. కుమార్ కుర్చీలోంచి ఆ రంగళం కూడా కదల్లేదు. శ్రీదేవి మాటలకి జంకలేదు. జంకకపోగా పొక్కును నవ్వాడు. నువ్వు మనిషివేనా కుమార్? చీత్కారం చేస్తూ అంది శ్రీదేవి. మనిషిని, మగవాణ్ణి అంతేనా నీ ప్రియుణ్ణి? చిచ్చి చిచ్చి అంటూనే నన్ను చెరదీశావా దేవి? నాపై మోజుపోయిందా? అంత అసహ్యంగా ఉన్నానా? ఏది ఇలా నా దగ్గరకొచ్చి నా ఒడిలో కూర్చుని నా కళ్ళలోకి చూస్తూ చెప్పు. కుమార్, మర్యాదగా వెళ్ళిపో, లేకపోతే వెళ్ళగొట్టవలసి వస్తుంది. ఇంకా దూరం పోతే పూర్తిగా ఇంటికి దూరం అవుతావు, శాశ్వతంగా దూరం అవుతావు. బెదిరింపాదేవి, ఇంత దూరం రాకూడదనే మంచిగా అన్ని విషయాలు చెప్పాను. బెదిరింపుకి భయపడి పారిపోతాననుకున్నావా దేవి? చొచ్చో, నా విషయంలో చాలా పొరబడ్డావు. నీ మాట ఎవరు వింటారని బెదిరిస్తున్నావు? నౌకర్లను పిలిచి గెంటిస్తావా? నౌకర్లేరి, ఊళ్ళో వాళ్ళని పిలిచి చివాట్లు పెట్టిస్తావా? ఏమని చెబుతావు? కుమారు నా ప్రియుడు, ఇప్పుడు నా అల్లుడు అవుతానంటున్నాడు, సమంజసమా? నోట్లో ఇంత గడ్డి పెట్టండి అని చెబుతావా? ఆ గడ్డి పెద్దలంతా కలిసి నీ నోట్లోనే పెడతారేమో, ఆలోచించి ముందడుగువై. వద్దు వద్దంటుంటే నా చేతికి లెక్కల పుస్తకం ఇచ్చావు, డబ్బిచ్చావు. ఆస్తి అధికారం ఎప్పుడో నా చేతికొచ్చింది. అంతకుముందే అమ్మగారు నా చేతుల్లోకొచ్చారు. ఇప్పుడేదో చేయాలనుకోవడం, అధికారం చెలాయించడం కానిపందేవి. నా మాట కాదని నీ మాట విని నాదుడు ఒకరైనా ఉన్నారేమో చూపుదేవి. ఇంట్లో నీకెవరున్నారు? వీధిలో నీకెవరు తెలుసు? ఈ గుమ్మం దాటి ఒక్కడుగు ఎప్పుడైనా వేశావా? కుమార్ మాటలతో తానేం కోల్పోయింది, తన పరిస్థితి ఎంత హీనమైంది. శత్రువుల స్థావరంలో కనకపు సింహాసనం మీద కూర్చున్న చందనంలా తనింట్లో తన స్థానము బాగా అవగాహనయ్యాయి. శ్రీదేవి 2 చేతులు ముఖానికి అడ్డం పెట్టుకుని బోరణ విలపించింది. కుమార్ ఇలా జరుగుతుందని ముందే ఊహించిన వాళ్లా తమాషా చూస్తున్నట్లు కూర్చున్నాడు. కుమార్, ఇది ధర్మం కాదు, నీ కాళ్ళు పట్టుకుంటాను, నువ్వు కోరిన డబ్బిస్తాను, ఆమెలాని పెళ్లి చేసుకుంటానన్నమాట నవ్వులాట కన్నానని ఒక్కసారంటే ఒక్కసారి అనుకుమార్. ఎగతాళికన్నావు కదూ, ఏడిపించడానికన్నావు కదూ. బొగ్గల మీద కన్నీరు జాలువారుతుంటే జాలిగా సర్వం కోల్పోయిన సామ్రాజ్యంలా అమాయకంగా బేలగా అడిగింది శ్రీదేవి. నీ ఇంట్లో తాళాలు నీకు తెలియకుండానే నా చేతికొచ్చాయి, ఇనపెట్లో డబ్బుందనుకుంటున్నావా? నువ్వు నాకు డబ్బివ్వడం ఏమిటి దేవి? సర్వం నువ్వు, నీ డబ్బు నాదే అయితే రైతులు కమతా ఇవ్వాలన్నా, కొబ్బరి పసుపు ఎగుమతులవ్వాలన్నా, ధాన్యం ఇంటికి రావాలన్నా, అంతా నా చేతుల్లో ఉన్న పని. నువ్వు బయటికెళ్లే ప్రయత్నం చేస్తావేమో అని ఆ కష్టం నీకు కలగకుండా ముందే కట్టుదిట్టం చేశాదేవి. నిన్ను కష్టాలు పాలు చేయడం నా అభిమతం కాదు. నెమ్మదిగా అసలు విషయం చెప్పాడు కుమార్. కుమార్ తీరు చూస్తుంటే శ్రీదేవికి మొదట భయం, పిదప అసహ్యం, తర్వాత తన నిస్సహాయతకి ఏడుపు వచ్చాయి, చివరికి మొండి ధైర్యం, తెగింపు కలిగాయి. కుమార్, నీ పథకం నాకు అర్థమైంది. ఆస్తి కోసం ప్రాణానికి తెగించావు, నీచానికి దిగావు, ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నావు. నీ ఆటలు సాగనీను కుమార్. నా బొందిలో ప్రాణముండగా ఆమలని నా చిన్నారిని నీకిచ్చి వివాహం చేయను. ఏం చేస్తావో చేసుకో. నువ్వు ఆస్తి కోసం తెగించావు, నా చిట్టితల్లి కోసం ఎంతైనా తెగిస్తాను, ఏమైనా చేస్తాను. ఇహ వెళ్ళి నీ ప్రయత్నం నువ్వు చేసుకో. ఇంకా కొద్దిగా చెప్పవలసింది, అది కూడా విని అప్పుడు నీ అభిప్రాయం చెప్పి తెగించు. ఇంకేమైనా చెయ్యి. ఇంకేముంది నువ్వు చెప్పడానికి? చెప్పవలసింది చెప్పావు, నీ బుద్ధి బయట పెట్టుకున్నావు. క్షణికావేశంలో కళ్ళు మూతలు పడ్డాయి నాకు. కళ్ళు తెరవడానికి ప్రయత్నించకుండా అలాగే ముందుకు వెళ్లిన ఫలితం ఎదురు దెబ్బ తగిలి ముఖం బొప్పి కట్టింది. ఇంతకన్నా ఇంకేం జరుగుతుంది? ఇప్పుడు కట్టింది ఉత్తబొప్పి. నీ చెప్పింది వింటే కళ్ళు తిరిపిళ్ళు పడతాయి, ముఖం పగిలిపోయినంత అవుతుంది. నోర్మి దుర్మార్గుడా. ఆహా, ఎంత అందంగా తిట్టావు దేవి.
అదేమిటి నీ ఆ దొండపండులాంటి పెదవులు ఉచ్చరించే ప్రతి మాట మధురాతి మధురంగా తిట్టినా తిమ్మినా ముచ్చట్లాడినా ముద్దాడినా ఆ పరమ అద్భుతంగా ఉంటాయి. కుమారు వర్ణనకి మైమరిచిపోయే రోజులు పోయాయి. కుమార్ని తీక్ష్ణంగా చూస్తూ పళ్ళు పటపటా కొరికింది శ్రీదేవి. ఈ ఫోటోలు చూడు దేవి, మనకు తెలియకుండానే ఫోటోలు లాగ్గలదు నా కెమెరా, ఫోటోలు ఎంత అద్భుతంగా వచ్చాయనుకున్నావు అంటూ కుమార్ ఫోటోలు కట్ట శ్రీదేవికి అందించాడు. శ్రీదేవి ఫోటోలు అందుకుంది. కుమార్ చెప్పే మాటలకి ఫోటోలకి సంబంధం ఏమిటో అర్థం కాలేదు. కవర్లోంచి ఫోటోలు బయటికి తీసింది. కవర్లో చాలా ఫోటోలున్నాయి. అవి ఎలా ఉన్నాయని చెప్పదగ్గవి కాదు, చూడదగ్గవి అంతకన్నా కాదు. ఆటోమేటిక్ కెమెరాతో అనుకున్న విధంగా సమయం చూసి తీసినవి. శ్రీదేవి కుమార్ రహస్య ప్రణయమంతా ఫోటోల్లో నిండుంది. అందులో చాలా ఫోటోలు అర్ధనగ్నంగా ఉన్నాయి. కుమార్ తెరిచిన ఇనపెట్టి ముందు కూర్చునుంటే శ్రీదేవి నోట్ల కట్టలు అందించేది. తాళించెవుల గుత్తి శ్రీదేవి కుమార్కిస్తుంటే కుమార్ అందుకున్నట్లు ఇలాంటి సాధారణమైన ఫోటోలున్నాయి. కుమార్వి శ్రీదేవివి మరికొన్ని ఫోటోలున్నాయి. ఆ ఫోటోలు ఎప్పుడు ఎలా తీయబడ్డాయో శ్రీదేవికి అర్థం కాలేదు. ఫోటోలు చూసిన తర్వాత శ్రీదేవి ముఖంలో ఒక్క చుక్క నెత్తురు లేనట్లు తెల్లగా పాలిపోయింది. మెదడంతా శూన్యంగా మారింది. దేవి, ఫోటోలు చూసి అలా బిసుగుపోయావేమిటి? మన ఆటపాటలు పదిలంగా ఫోటోల రూపంలో పదిలిపరచబడ్డాయి. అసలు కన్నా వడ్డీ ఎక్కువ అన్నట్లు మనం చాటుమాటు చేసిందానికన్నా ఘోరంగా ఉందా? చెరిపేస్తే చెరిగిపోతాయి, చించేస్తే చినిగిపోతాయి. వేదవ ఫోటోలు అవి మననం చేస్తాయి. కాకపోతే వీటి వల్ల ఓ చిక్కు. నువ్వు నా మాట కాదన్నావనుకో, ఈ ఫోటోల్ని కోపంతో ఊరంతా పంచేస్తాననుకో, నలుగురు కళ్ళారా చూస్తారు. ఎంత అవమానం, ఎంత అప్రతిష్ట. ప్రాణం తీసుకుంటే మాత్రం మచ్చ చెరిగిపోతుందా? ఆవేశంతో ప్రాణం తీసుకున్నావేనుకో, అమల భవిష్యత్ ఏమిటి? కన్నతల్లి అరుంధతమ్మగారు ఎంతగా కృంగి కృశించిపోతుంది? ఏ పనైనా చేస్తే ప్రయోజనం ఉండాలి కదా. ఉచ్చు మీద ఉచ్చుముడులు బిగిస్తూ అన్నాడు కుమార్. స్పృహ తప్పినంత పనైంది శ్రీదేవికి. గజగజ ఉణికిపోయింది. ఇంత మంచిగా ఇంత శాంతంగా నీ చెబుతున్న మాట నువ్వు కాదంటావనుకో, దానికి ఉపాయం లేకపోలేదు. ఇంట్లో ఉండిగాని ఇల్లు దాటిగాని నువ్వేం చేయలేవు. ఆ దారి ఎప్పుడో మూసేశాను, చచ్చి సాధించలేవు. నీ చావు వల్ల నాకు ప్రయోజనం తప్ప ప్రమాదం లేదు. సాక్ష్యం పుట్టిస్తాను. నీ ఆజ్ఞానుసారం అమలని పెళ్లి చేసుకుంటున్నానని చెప్పి నలుగురి ఎదుట అమల మెళ్ళో తాళి కడతాను. నీ ఇష్టంతో పని లేకుండా ఇప్పుడే ఆ పని చెయ్యొచ్చు. అందాక వెళ్లడం దేనికని ఊరుకున్నాను. సంతోషంగా 10 మంది ఎదుట నువ్వే ఈ పెళ్లి జరిపిస్తే పాత కథ మాసిపోతుందని కదా నా గోళ. పెళ్లి చేసుకోవడం ఏమంత కష్టం కాదులేదేవి. మీ అమ్మ వద్ద ఉన్న అమల్ని నువ్వు తీసుకురమ్మన్నావని చెప్పి తీసుకొచ్చాను. నువ్వు మా పెళ్లికి సంతోషంగా ఊ అంటేనే అమల నీ కళ్ళబడుతుంది, కాదంటే అమలని నీ కళ్ళముందే. కుమార్ మాట పూర్తి కాకముందే శ్రీదేవి స్పృహ తప్పి పడిపోయింది. దేవి అంటూ గాబరాగా ముందుకొచ్చాడు కుమార్. అమలకి కుమార్కి పెళ్ళైపోయింది. అడ్డుపెట్టేవాళ్లు గాని అభ్యంతరం చెప్పేవాళ్లు గాని ఎవరూ లేకపోయారు. లోపల అగ్నిపర్వతాలు రగులుతుంటే హిమంలాంటి చల్లని చిరునవ్వుతో శ్రీదేవి దగ్గరుండి పెళ్లి జరిపించింది. పేరుకి మేనేజరైన కుమార్ ఆ ఇంట్లో గౌరవనీయమైన పెద్ద పనివాడు, శ్రీదేవి అంతస్తుకి తగినవాడు కాదు. ఈడు జోడు అయినా తగింది కాదు. కొందరికి కారణం అంతుబట్లేదు. రంకు నేర్చినమ్మ బొంక నెరవదా అని ఆలోచించే ఈ పనిచేసింది. కూతురించి పెళ్లి చేస్తే ఇప్పుడు తన అవసరమూ తీరుస్తాడు, తర్వాత కూతురికి పనికొస్తాడు. లోకులు కళ్ళుగప్పి నోరు మీంచడానికి మా గొప్ప తెలివే ఉపయోగించింది శ్రీదేవమ్మ అనుకున్నారు శ్రీదేవి కుమార్ల రహస్య ప్రణయం తెలిసిన కొందరు. శ్రీదేవమ్మకి ఆ కుమార్కి మధ్య ఏదో ఏదో ఉందని అనవసరంగా అందరూ ఆడిపోసుకున్నారు. కుమారు బుద్ధిమంతుడని తెలిసి కలవాడని, ఇంటికి మగదిక్కుగా ఉంటాడని ఆలోచించి కూతురిచ్చి పెళ్లి చేసింది. కుమార్ని తమ్ముళ్లా చూసుకుంటూ కాస్త చనువుగా ఉండుంటుంది. పనేముంది, 10 మంది రంకు కట్టారు. కళ్లతో చూడకుండా కాని మాట్లాడడానికి వీళ్ళకెలా నోరొచ్చిందో, వీళ్లు మనుషులేనా అనుకున్నారు మరికొందరు బుద్ధిమంతులు. నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు అన్నట్లుగా పెళ్ళైపోయింది. అమల పెళ్లి విషయం తెలుస్తూనే అరుంధత్తమ్మ పరిగెత్తుకునొచ్చింది. తల్లి ఎందుకొచ్చిందో శ్రీదేవికి తెలుసు. తల్లిని గదిలోకి లాక్కెళ్లి గది తలుపులు బిగించింది. మాట్లాడడానికి ఇల్లంతా మనుషులున్నారు. ఒక తల్లి కూతుర్ని అనరాని మాటలు ఎన్నుంటాయో అంతకు రెట్టింపు మాటలు దూషిస్తూ అంది అరుంధత్తమ్మ. కళ్ళనీళ్లు కార్చడం తప్ప పెదవి కదపలేదు శ్రీదేవి. వాడికిచ్చి పెళ్లి చేసే బదులు గుక్కుడి విషమిచ్చి ఆ పసిదాని ప్రాణం తీయకపోయావా శ్రీ? ఇప్పుడు నువ్వు చేస్తున్న పాడు పని కన్నా ప్రాణం తీయడం పాపం కాదు, ఘోరం కాదు. నీ మాటలు నాకెంతో మధురంగా ఉన్నాయమ్మా. ఇంకాను, ఇంకా ఇంకాను. అప్పటికైనా నా మనసు చల్లబడుతుందేమో. ఆనాడే అదేనమ్మా,
నా పెళ్లికి ముందు నువ్వే కాస్త ధైర్యం వహించి నా కంఠం నులిమేస్తే ఈనాడు నాకు నా బిడ్డకు ఈ అవస్థ వచ్చేది కాదు కదమ్మా. నా బాధ ఎవరితో చెప్పుకోనమ్మా. నా అమ్మవి నువ్వున్నావు. నీ చల్లని ఒడిలోకి నన్ను తీసుకుని ఒక్కసారంటే ఒక్కసారి ఆ చేతులతో నిమిరి నా బాధ తీర్చవామ్మా. అమ్మవి, నువ్వే నా గోడు వినకపోతే, నువ్వే నన్ను అర్థం చేసుకోకపోతే ఎవరు వింటారమ్మా? అమ్మా, ఒక్కసారి నన్ను సందిట్లోకి తీసుకోమ్మా. ఆరాటంతో ఆవేదనతో శ్రీదేవి అమ్మా అమ్మా అంటుంటే అరుంధతమ్మలోని కన్నతల్లి కళ్ళు తెరిచింది. అమ్మా శ్రీ, ఇదంతా ఏంటమ్మా? అరుంధతమ్మ చేతులు చాచి స్వరం జీరబోగా వృద్ధకంఠంతో అంది. అమాంతం ఒక కంగలో ముందుకు దూకి అరుంధతమ్మ సందిట్లో ఒదిగిపోయింది శ్రీదేవి. అమ్మా అమ్మా అంటూ పసిపిల్లల శ్రీదేవి పెనవేసుకుని హృదయ విదారకంగా రోధిస్తుంటే అరుంధతమ్మ కడుపు తరుక్కుపోయింది. శ్రీదేవి వెన్ను నిమురుతూ, తల్లి శ్రీ, ఏం జరిగిందమ్మా? అంది రుద్ధకంఠంతో. శ్రీదేవిలో దాక్కున్న దుఃఖం ఒక్కసారిగా ఉబికి పైకి రావడమే కాదు, కన్నీళ్ల రూపంతో అదంతా కరిగిందాక తల్లి ఒడిలో ముఖం దాచుకుని ఉండిపోయింది. శ్రీదేవి ఎప్పటికో తెప్పరిల్లి మామూలు మనిషి అయింది. అప్పుడు తల్లితో జరిగింది చెప్పలేక చెప్పింది. ఎన్నేళ్ళొచ్చినా తల్లి ముందు పిల్లవుతారు గాని పెద్దవాళ్లు కారు. బిడ్డ తప్పులు కడుపులో దాచుకోగలిగే శక్తి ఒక్క కన్నతల్లికే ఉంటుంది. శ్రీదేవిని ఈ స్థితిలో చూస్తుంటే అరుంధతమ్మకి అప్పుడే పుట్టిన బిడ్డ బుల్లిబుల్లి కళ్ళు తెరచి అమాయకంగా లోకాన్ని చూస్తున్నట్లుంది. అరుంధతమ్మకి లోకజ్ఞానం ఉంది. నలుగురు మధ్య ఉన్న మనిషి కాబట్టి ఊరివారితో మాటా మంచి ఆడము ఉంది. అయినా మనవరాలి పెళ్లి విషయంలో అసక్తురాలు. శ్రీదేవికి అంతస్తు ఐశ్వర్యము ఉన్నాయి, కూతురి పెళ్లి విషయంలో పూర్తి అసక్తురాలు. తల్లి కూతుళ్ళు ఒకరినొకరు పెనవేసుకుని కన్నీళ్లు కార్చడం, ఒకరినొకరు ఓదార్చుకోవడం తప్ప ఏం చేయగలరు? ముందు ఆవేశంతో శ్రీదేవిని దూషించిన అరుంధతమ్మ, బిడ్డ మనసుని గ్రహించని తల్లిని నేనేం తల్లిని అని తనని తాను దూషించుకుంది. శ్రీదేవి ఓ తప్పు చేయబట్టే అమల ఓ దుర్మార్గుడికి భార్య కాబోతున్న సత్యానికి ముందు శ్రీదేవి ఏ నేరం చేసిందని ఇంటి కోళ్లయింది, అరుంధతమ్మ ఏ నేరం చేసిందని శ్రీదేవి పెళ్లి వెర్రివాడుతో అయింది అనే నగ్న సత్యం గోచరించక మానదు. నరకంలో పడ్డవాళ్లే ఎక్కువ పాప పనులు చేస్తారన్నట్లు స్త్రీ ఈ ఇంటిలో పడకపోతే ఈ పాపం, ఈ వేదన, ఈ కథ ఉండేదే కాదు అనుకుంది అరుంధతమ్మ. శ్రీదేవిని చూస్తుంటే వాడైన గోళ్లతో పొట్ట చీల్చి తల్లిపేగు బయటకులాగి మొరటుగా మెలికలు తిప్పుతున్నట్లుంది. అమల పెళ్లి విషయం తెలిసి ఎంతగా బాధపడిందో ఇప్పుడు నిజం తెలుసుకున్న తర్వాత అంతకు రెట్టింపు బాధపడుతోంది. పెళ్లి పందిట్లో తల బద్దలు కొట్టుకునైనా ఈ పెళ్లి ఆప్ చేయాలని పరిగెత్తుకుని ఆవేశంతో వచ్చిన అరుంధతమ్మ మనవరాలి పెళ్ళవుతుంటే దేవుడి గదివిడిచి రాలేదు. అవతల పెళ్ళవుతుంటే నువ్వు దేవుడువా, దెయ్యానివా, బండరాతి బొమ్మవా? నువ్వు రాతి బొమ్మవు కాకపోతే నిజంగా దేవుడువైతే ఈ పెళ్ళాపు. ఏనాడు చేతులు జోడించి నీ ముందు నిలిచి ఇది కావాలంటూ అడగలేదే. ఈ ఒక్క కోరిక తీర్చడం నీకు అసాధ్యమయ్యేదేమీ కాదు స్వామి. ఈ పెళ్లి ఆపడమనేది ఆనాడు ద్రౌపదికి చీరల సాయం చేసిందానికన్నా, మానం కాపాడిన విషయం కన్నా కష్టసాధ్యమేమీ కాదే అంటూ ఓ పక్క వేడుకుంది, మరోపక్క ప్రార్థించింది. కోపాన్ని నిగ్రహించుకోలేక తోలనాడింది. అరుంధతమ్మ ఏం చేసినా రాతిబొమ్మ కదల్లేదు, దేవుడు ప్రత్యక్షం కాలేదు, పరోక్షంగా పెళ్లి ఆప్ చేయనులేదు. ఏ విఘ్నాలు జరగకుండా చక్కగా అమల పెళ్ళైపోయింది, కుమారు భార్య అయింది.